ఎవరండి బండి సంజయ్ అట మరి ఆయన కెపాసిటీ ఏంటో మరి ఏంటో నాకు తెలియదు కానీ నాకు తెలిసి నేను ఎంక్వైరీ చేస్తే ఆయన ఏదో కార్పొరేటర్ స్థాయి నాయకుడు ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు బైబిల్ పార్టీకి ఓటేస్తారా భగవద్గీత పార్టీకి ఓటేస్తారా ఓహో పెట్టించాలి బైబిల్ పార్టీ భగవద్గీత పార్టీ పోయేదా వచ్చినాయో నాకు అర్థం కాదు బైబిల్ ఖురాన్ భగవద్గీత ఒక పవిత్రమైనవి వాటికి పార్టీ పెట్టేశావు గెలుద్దామనో లేకపోతే ఓట్లు సంపాదిద్దామనో ఎస్ మాది బైబిల్ పార్టీ మాది భగవద్గీత పార్టీ ఎస్ మాది ఖురాన్ పార్టీ మూడు కలిస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీ తప్ప నీలాంటి మతంతో ప్రమేయం ఉన్న రాజకీయ పార్టీ మాది కాదు కాబోదు గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నాం అంతేకాదు రెండు కొండల పార్టీకి ఓటేస్తారా ఏడు కొండల పార్టీకి ఓటేస్తాడు అప్పుడే రెండు కొండలు ఏడు కొండలు అసలు తెలుసుకున్నావా నువ్వు సత్యం రెండు కొండలని చంద్రబాబు ఇస్తే కాదు ఏడు కొండలని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు జీవో తెలుసుకోకుండా మాట్లాడితే ఎలాగూ ఈ బండి సంజయ్ ఎవరు ఏదో మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు కులాల్ని మతాల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేసేటటువంటి సంకుచితమైన మనస్తత్వం కలిగిన రాజకీయ పార్టీలకి ఈ రాష్ట్రంలో తావు లేదు రాదు అనేది కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఏదో ఎక్కడో గెలిచాం మతాన్ని పెట్టుకుని ఏదో గెలిచాం ఒక రాష్ట్రంలో మతాన్ని అర్థం పెట్టుకొని అనుకుంటున్నారేమో ఇక్కడ చల్లరు ఇది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రం ఇది ధర్మం నాలుగు పాదాలు వెళ్తున్నటువంటి రాష్ట్రం ఇది అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూసుకునేటటువంటి రాజకీయ పార్టీ తేలుతుంది త్వరలోనే జరుగుతున్న ఇన్వెస్టిగేషన్స్ అన్నిటికీ సమాధానం వస్తుంది ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ ఎవడు రాముడి తల ఎవరు నరికారో శిక్షించబడతాడు ఈ ప్రభుత్వం ఊరుకోదు ఎంక్వైరీలు చేస్తున్నది మత ప్రమేయాలతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసేటటువంటి వాళ్ళకి సరైన సమాధానం చెప్పే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ రాజకీయ పార్టీ ఒక మతానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ కాదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను రాజకీయాల్లో చాలా సీనియర్ నేను చెప్పుకుంటున్నా నిజంగానే సీనియర్ దానిలో సందేహం లేదు కానీ ఎందుకనో పాపం వయసు ఇచ్చానో ఏమో మరి ఆయనకి బుర్ర పోయినట్టుంది ఆలోచన పరిజ్ఞానం తగ్గినట్టుంది లేదంటే సుడిగుండంలో కొట్టుకుని పోతున్నప్పుడు పెద్ద ప్రవాహంలో కొట్టుకొని పోతున్నప్పుడు తను తాను రక్షించుకోవడానికి ఏది కనపడితే దాన్ని పట్టుకుంటారు గడ్డిపూర కనపడితే గడ్డిపూర పట్టుకుని బతకాలనుకుంటారు అలాంటి ఒక అసహనం ఒక ఫ్రస్ట్రేషన్ ఇంకా తాను ఈ రాష్ట్ర రాజకీయాల్లో కనుమరుగైపోతున్నటువంటి వ్యక్తిని అనేటువంటి ఒక భావన పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏది కనపడితే దాన్ని పట్టుకుని దాన్ని ఏలాడాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలనేటువంటి తాపత్రయంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అనేటువంటి ముద్ర వేసే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు హిందుత్వాన్ని రక్షించేటటువంటి ఒక గొప్ప వ్యక్తిగా హిందుత్వాన్ని రక్షించడం కోసమే పుట్టినటువంటి వ్యక్తిగా తను తను చిత్రీకరించుకోండి ఇది ఎప్పుడో నాకు అర్థం కాలా అయ్యా చంద్రబాబు నాయుడు గారు అసలు నువ్వు మతం మనిషి ఎప్పుడయ్యావయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కులం మనిషినే ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పరిపాలించినప్పుడు నువ్వు చేసిన పనులేమిటి కులాన్ని కాపాడుకోవడం కోసమే ప్రయత్నించావు కానీ హిందువులకు ఏమి మేలు చేశావు అని అడుగుతా ఉన్నా అదేమంటే అమరావతి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంపురం అవునయ్యా అమరావతి జగన్మోహన్ రెడ్డి గారి కంపురం అంటున్నావు నువ్వు అంత హిందుత్వవాదివైతే అమరావతిలో అమరలింగేశ్వర స్వామి బొమ్మ పెట్టుకోవాలి కానీ నీ సీటు వెనకాల బుద్ధుడి బొమ్మ ఎందుకు పెట్టుకున్నావయ్యా దీనికి సమాధానం ఏంటి వాళ్ళ శ్రీరామని పెద్దగా గుర్తొచ్చాడు శ్రీరామం శ్రీరాముడి వాళ్ళు నీకు ఇంతకుముందు ఎప్పుడు గుర్తురాలేదే ఏమిటిది ఏమైనా మతి భ్రమించిందా అధికారం పోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి గారిని ఒక క్రిస్టియన్గా ముద్రీకరించడం కోసం చేసేటటువంటి పిచ్చి ప్రయత్నంలో ఏదేదేదేదో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కావడం అలా ఇంకో మాట మాట్లాడాడు నాకు చాలా చిత్రం వేసింది ఆశ్చర్యం వేసింది నాకే కాదు మీకైనా ఆశ్చర్యం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారంట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మత మార్పులు చేస్తున్నారంట ఎక్కడ చేస్తున్నాడు మత మార్పులు
తీరిక లేక జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైపోయి టైం లేక చాలా కష్టపడతా ఉంటే మత మార్పులు చేస్తారు. ఇది కొత్త ముద్ర. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని లేదు మత మార్పులు చేయటం తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మార్పులు చేస్తున్నాడు, మత మార్పులు కాదు, పార్టీ మార్పులు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, బడుగు వర్గాలకి డైరెక్ట్గా డబ్బులు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇంతమందికి మేలు చేస్తుంటే బలోమని తెలుగుదేశం వాళ్ళంతా మారిపోతున్నారు, మార్పులు చేసుకుంటున్నారు. మేము తెలుగుదేశంలో ఉండం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోతాం అని మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ మార్పులు చూసి నువ్వు భయపడి మతాన్ని పట్టుకుని వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఇది చాలా తప్పుని మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేకమైనటువంటి వారు సహజీవనం చేస్తుంటే మతాలను రెచ్చగొట్టి రాజకీయం చేయాలనుకోవడం ఎంత దుర్మార్గమయ్యా. దేవుడు బొమ్మ మీద రాజకీయం చేస్తారా? దేవుడు క్షమిస్తాడా? దేవుడు క్షమిస్తాడా అంటున్నా. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్ బ్యాంకుని పెంచుకోవాలనుకునే వాళ్ళని దేవుడే శిక్షిస్తాడు. ఇంతకుముందు శిక్షించాడు కూడా, చంద్రబాబు నాయుడు గారిని ఘనంగా శిక్షించాడు. ఇలా చేసుకుంటూ పోతే పుట్టగతులు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని శిక్షిస్తాడు దేవుడు. దేవుడిని అర్థం పెట్టుకుని రాజకీయం ఏంటో నాకు అర్థం కాదు. బూట్లు వేసుకుని దేవాలయానికి వెళ్ళేవాడికి నువ్వు మాట్లాడతావు ఏమిటని అడుగుతా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు క్రిస్టియన్స్ అని, ఇంకోటని ఇంకోటని. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియనట, హోంమంత్రి క్రిస్టియనట, డీజీపీ క్రిస్టియనట, అక్కడ ఎస్పీ క్రిస్టియనట, అందుకనే దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయంట. నాకు తెలియకడుగుతాయండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారే, మీరు హిందూ అంటున్నారే, అప్పుడు డీజీపీ కూడా హిందువేనే, ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా హిందువేనే, అప్పుడు హోంమంత్రి కూడా హిందువేనే, ఎందుకయ్యా 40 దేవాలయాలను నడి రోడ్డు మీద విజయవాడలో కూల్చారే, క్రేనులతో లేపేశారే విగ్రహాలని, చెత్తపుట్టల్లో వేశారే, తీసుకువెళ్ళి పెంటకుప్పల్లో పారేశారే, ఆ రోజు ఏమైందని అడుగుతా ఉన్నా. ఆ రోజు మీరందరూ హిందువులేగా? ఎందుకు మీరు చేశారోగా? అడిగేవాడు లేడేనా? మీ దగ్గర రాజ్యాధికారం ఉంటే మీరేమైనా చేస్తారు. హిందుత్వం లేదు, క్రిస్టియన్స్ లేదు, మరొకటి లేదు, మరొకటి లేదు, ఏమీ లేవు మీకు. మోసం, డబ్బు, దగా తప్ప మీకు మతం గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది అని అడుగుతా ఉన్నా. నేను మళ్ళా అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు మతం మనిషి ఎప్పుడయ్యారు? మీరు కులప వ్యక్తే కదా, పుట్టిన దగ్గర నుంచి చివరి దాకా మీరు కులప వ్యక్తిగానే ఉన్నారు తప్ప మతం వ్యక్తి కాలు కాలేరు. ఇది మీ చరిత్ర చెప్పినటువంటి సత్యం అని మనం చేస్తున్నాం. ఇలా మతాన్ని మారుస్తున్నారను, లేకపోతే అందరూ క్రిస్టియన్స్ అనో మా మీద ముద్ర వేసేటటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా నేను మాట్లాడుతా ఉన్నా. అంతేకాదు, ఎక్కడ దాకా వెళ్ళాడంటే చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగానికి వ్యతిరేకంగానంట ఫాస్టర్లకు 5,000 ఇస్తున్నామంట. ఫాస్టర్లకి ఇస్తున్నావా? ఏమండి, కేవలం ఫాస్టర్లకి ఇస్తున్నావా? పూజాలకి ఇవ్వడం లేదా? అలాగే ముస్లిం మత పెద్దలకి వాళ్ళు ఏమంటారు, ఇమాములు, వారికి ఇవ్వడం లేదా? అన్ని మతాలని గౌరవించేవారిని, అన్ని మతాలని ప్రచారం చేసుకునేవారికి వారు పేదవారిని గుర్తించి వారికి 5,000 ఇస్తుంటే కడుపు మంటే ఎందుకు ప్రదర్శిస్తున్నావు? మేమేదో కేవలం క్రిస్టియన్స్కే ఇస్తున్నాం అన్నట్టుగా హిందువులకి ఇస్తున్నాం, ముస్లింలకి ఇస్తున్నాం, అందరికి ఇస్తున్నాం. అది మాట్లాడవే, అక్కడ దాకా ఎందుకు? అసలు నువ్వు నీ మేనిఫెస్టోలో ఏం చెప్పావు 2014లో? నీ మేనిఫెస్టోలో ఏం చెప్పావు 2014-19లో? టీడీపీ మేనిఫెస్టోలో ప్రతి జిల్లాకు ఒక క్రైస్తవ భవనం నిర్మిస్తాను అని చెప్పావా లేదా? ఇండిపెండెంట్ చర్చల నిర్మాణానికి అనుమతులు సులభోపలం చేస్తాను అని చెప్పావా లేదా? జెరూసలేం యాత్రకు బడ్జెట్ పెంచుతాను అని చెప్పావా లేదా? ఇలా క్రిస్టియన్ మతాన్ని అట్రాక్ట్ చేయడం కోసం అనేకమైన చేశావే. ఇవాళ మేము అన్ని మతాలతో పాటు ఆ మతానికి కూడా చేస్తుంటే మమ్మల్ని నేను క్రిస్టియన్గా చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాం. అసలు బుద్ధి ఉందా? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాం. ఆ రోజులు వెళ్ళావు ఎలక్షన్లో, చర్చిలకు వెళ్ళావు,
ఒక వాక్యాన్ని కూడా చదివావు, మర్చిపోయావా చంద్రబాబు? భగవంతుడు ఎందుకు క్షమిస్తాడే నిన్ను? ఏ భగవంతుడైనా, హిందూ భగవంతుడైనా, ముస్లిం భగవంతుడైనా, క్రిస్టియన్ భగవంతుడైనా, మాటలు మార్చి నిన్ను క్షమిస్తాడా అని అడుగుతా ఉన్నా. క్షమించాడు కదా. వెళ్ళావు ఎన్నికల్లో, వాక్యం చదివావు, బైబిల్ పట్టుకున్నావు. అదేమంటే ఇవాళ నేను హిందూని, వెంకటేశ్వర స్వామి భక్తిని, భక్తుణ్ణి, జగన్ క్రిస్టియను, ఆయన గెలిస్తే జెరూసలం వెళ్తాడు, నేను గెలిస్తే తిరుపతి వెళ్తాను అని ఇవాళ నువ్వేవేవో మాట్లాడుతున్నావు. నువ్వు గెలిస్తే తిరుపతి వెళ్తావో లేదో మాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, నీకు దైవం అంటే నమ్మకం లేదు, మతం అంటే నమ్మకం లేదు, ప్రజలంటే నమ్మకం లేదు. నీకు నమ్మకమంతా మోసం చేసి రాజకీయాల్లో పైకి రావడమే నీకు ధర్మం తప్ప మరొకటి కానే కాదు. నీకు అసలు మతం ఎక్కడున్నాయా? కులం తప్ప. మళ్ళా చెప్తున్నా, నువ్వు కులం మనిషివే కానీ మతం మనిషివి కాలేవు. ఇది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తున్నా, ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, బై బర్త్ దే ఆర్ క్రిస్టియన్స్, కానీ పాలనలో వారు క్రిస్టియన్స్ కాదు. పాలనలో అందరినీ సమానంగా చూసుకునేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు. అదే కార్యక్రమాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే మమ్మల్ని పక్కకు నెట్టి ఒక వర్గానికో ఒక మతానికో రుద్ది రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేసేటటువంటి విషపూరితమైన రాజకీయాలకు స్వస్తి పలకవలసిందే మనవి చేస్తున్నా. ప్రజలు గమనిస్తున్నారని మనవి చేస్తున్నా. దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారు ఇవాళ. ప్రజల చేత తిరస్కరించబడిన వారు, మళ్ళా తాము అధికారం కావాలని ఆశపడేవారు, ఏదో ఒక విధంగా అధికారాన్ని కైవసం చేసుకోవాలనుకునేవారు దేన్ని ఒకదాన్ని రచ్చగొట్టి తద్వారా కొంత రాజకీయ లబ్ధిని పొందగలుగుతామేమో అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటారు. ఇది సహజమైనటువంటి విషయం. భారత రాజకీయాల్లో మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం, ఏదైనా ప్రాంతాన్ని పట్టుకునో, మతాన్ని పట్టుకునో, కులాన్ని పట్టుకునో, తాత్కాలికంగా ఏదైనా అధికారాన్నో పొజిషన్లో పొందినా అది శాశ్వతం కాదు. అది చాలా తాత్కాలికమైనది అనేది చరిత్ర చాలా సందర్భాల్లో నిరూపించినటువంటి అంశం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థులుగా ఉన్న రాజకీయ పార్టీలు మొన్న మా చేతిలో ఓటమి పాలయ్యాయి. తెలుగుదేశం, తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒకటి ఇలియన్స్ గ్రూప్స్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు మాతో ఫైట్లోకి వచ్చారు, ఓటమి పాలయ్యారు, ఘోరమైనటువంటి ఓటమిని చవి చూశారు. ఇలాంటి రాజకీయ పక్షాలు మా మీద ఇవాళ ఒక ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, హిందువులను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రభుత్వం. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రిస్టియన్ పార్టీ అనేటువంటి ఒక ముద్ర వేయడానికి చాలా బలంగా ప్రయత్నం చేస్తున్నారు. ఒక విఫలమైన ప్రయత్నం వారు చేస్తున్నారనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఎస్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఇంతకుముందు పరిపాలన చేసి ఆంధ్రప్రజల గుండెల్లో ఒక చెరుగుని ముద్ర వేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు కొందరు ముఖ్యమంత్రులు, బై బర్త్ దే ఆర్ క్రిస్టియన్స్. అది వారు కోరుకున్నది కాదు, నేను కోరుకున్నది కాదు, మీరు కోరుకున్నది కాదు. అయినా పాలనలో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మతానికి, కులానికి, ప్రాంతానికి అతీతంగా ఈ 18 మాసాలు పరిపాలన చేశారు, చేస్తున్నారు కూడా. భరించలేని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు, లేదా భారతీయ జనతా పార్టీ లాంటి వారు హిందూ వ్యతిరేకులుగా మా మీద ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దయచేసి ప్రజలు నమ్మవద్దని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రానికి ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు కుమారుడు, ఎక్కడ హత్య జరిగితే అక్కడికి వెళ్ళిపోయి
జగన్మోహన్ రెడ్డి గారు హత్య చేయించాడు ఫ్యాక్షనిస్ట్ అని మాట్లాడుతున్నాడు. మొన్నే నేను ఎందుకు మాట్లాడుతున్నాను, ఆ విషయం మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే మా పక్కనే దాచేపల్లి ఉంది, దాచేపల్లిలో అంకుల న్యాయాన్ని ఎవరు మర్డర్ చేశారు, కారు వేసుకొచ్చాడు ఈయన, ఓ 10 కార్లు 15 కార్లు జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ ఎమ్మెల్యే గారు వాళ్ళు వీళ్ళు చేశారని ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నాను. నాకు అర్థం కాల, అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడున్నాయా? చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ఆయన పేరేంటో నాకు సరిగా గుర్తులేదు. అసలు నువ్వు ఎక్కడ గెలిచావా? గెలవాలా అంటున్నాడు. గెలవాలయ్యా, అసలు ఎంట్రన్సే గెలవలేదు. నువ్వు మంత్రిగా చేసిన 3 సంవత్సరాలు ఎక్కడైనా ఒక్క చోట గెలిచిన తర్వాత 151 సీట్లు ఒంటికి చేత్తో గెలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడు తప్ప నువ్వు ఎంతకాలం చంద్రబాబు నాయుడు గారు అబ్బాయికి ఏం మాట్లాడితే ఎక్కడోసారి గెలిచినా, గెలిచి వచ్చిన తర్వాత మాట్లాడే హక్కు ఉంటుంది. ఆ అంకుల్ని హత్య చేసింది ఎవరనే దాని మీద చాలా న్యాయ విచారణ జరుగుతూ ఉన్నది, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. మా శాసనసభ్యులు మహేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు దీని మీద ఎంక్వైరీ చేయాలి, దీనిలో దోషులు ఎవరైనప్పటికీ కూడా చాలా విషయాలు ఉన్నాయి దానిలో, వారికి వీరికి వాటాల దగ్గర తేడా వచ్చిందని, అంకులని ఆయన కాస్త బిజినెస్ చేస్తుంటాడని, దాని మీద వాళ్ళు వాళ్ళు కక్షలు పెంచుకున్నారు అందువల్ల చనిపోయిన ఒక వాదన, ఎవరైనా ఒకవేళ మావారు ఎవరైనా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఎవరైనా ఉన్నా ఇన్వెస్టిగేషన్లో తేలితే ఎవరినైనా శిక్షించవలసిందే అనేటువంటి పద్ధతుల్లో మేము వెళ్తున్నాం. అక్కడ మా ఎమ్మెల్యే మహేష్ గారు కూడా ఆల్రెడీ డీజీపీ గారికి చెప్పారు, ఎంక్వైరీ చేయమన్నారు, ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు, దాన్ని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. దయచేసి శవ రాజకీయాలు దేవాలయ రాజకీయాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునే వారికి ప్రజలు ఇప్పుడు గమనిస్తూనే ఉంటారు, వాటికి సమాధానం చెబుతూనే ఉంటారు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తాం.